అని కూడా ఇస్తాము. మా రాజు అక్కడి నుంచి చూస్తున్నాడు మాకు ఫుల్ మీల్స్ సరిపోదు సార్ ఫ్యామిలీ ప్యాక్ కావాలని. కాంగ్రెస్ అంటేనే కలిసిమెలిసి ఉండాలని, దూరంగా దూరంగా కూర్చోవద్దు. ఒకరి మీద ఒకరు కూర్చున్నట్టు ఉంటే మన అందరికీ అభిమానం ఎక్కువ ఉంటుంది. ఆయన చెప్తా మొత్తం చెప్పి నాకు చారి గారు జర్ర తొందర వాళ్ళకి చారి గారు. సో అన్ని ఏర్పాట్లు చేపిస్తాము. మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు కానీ, బ్యారికేడ్స్ కానీ, పాసులు కానీ, రవాణా సౌకర్యాలు కూడా ఏర్పాట్లు చేయాలని చెప్తున్నా. అదేవిధంగా ఇంకా తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే, మొన్న మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పొలం బాట పట్టినరు సంతోషం. 10 సంవత్సరాల తర్వాత అయినా తెలంగాణ ఉన్నది, తెలంగాణలో రైతులు ఉన్నారు అని వారికి గుర్తు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఎందుకంటే అధికారం కోల్పోకపోయి ఉన్నుంటే, అధికారం కోల్పోయిన దుఃఖంలో ఆయన కింద పడి గాయం కాకపోయి ఉన్నుంటే, అవినీతిలో పాల్పడి కూతురు జైలుకు పోకపోయి ఉంటే చంద్రశేఖరరావు గారు మనకు కనిపించడానికి కూడా దొరకకపోవు. తుపాకీ గుండుకు అందకపోవు, దొంగకు దొరకకపోవు. వారు అధికారం కోల్పోయినందుకు, కిందపడి గాయమైనందుకు, కూతురు జైలుకు పోయినందుకు మాకు కొంత సానుభూతి ఉంది సాటి మానవుడిగా. కానీ ఆయన వ్యవహరించిన తీరు మాత్రం ఆక్షేపణీయము. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది అంటున్నాడు. 80,000 పుస్తకాలు చదివిన చంద్రశేఖరరావు, వానాకాలం ఎప్పుడు వస్తుంది, చలికాలం ఎప్పుడు వస్తుందో నీకు తెలియకుండా పోయిందా? జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వానాకాలం, నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి చలికాలం. కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలోకి వచ్చింది? డిసెంబర్ 7 నాడు వచ్చింది. చలికాలంలో వానలు పడతాయా? సార్ ఒకవేళ వేసుకున్నప్పుడు వాన పడ్డట్టు అనిపిస్తే నాకు తెలియదు. మరి జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్, నవంబరు, డిసెంబర్ 7 మేము ప్రమాణ స్వీకారం చేసే వరకు తమరే ముఖ్యమంత్రిగా ఉంటుంది, తమరి ప్రభుత్వమే అధికారంలో ఉండే. మరి తమరి పాపాలకే కదా వరుణదేవుడు భయపడిపోయి వానలు గురవక కరువు వచ్చింది. నీ వారసత్వంగా కరువుతో పాటు 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు కూడా మాకు అప్పచెప్తే, ఆ రోజు నుంచి రోజుకు 18-20 గంటలు మేము కష్టపడి దీన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాము. నువ్వు చేసిన పాపాలను మా ఖాతాలో రాయాలని మీరు ప్రయత్నించడం ఏమన్నా మర్యాదగా ఉన్నదా చంద్రశేఖరరావు గారు? నేను ఒక్కటే అడగదలుచుకున్నా, ఏరా రాము వానకాలం అంటే నీకు తెలియదా అంటే, అదేందుకు తెలియదు సార్, చలికాలంలో వస్తుందని వెనకటి కూడా భలే చెప్పిండంట. చంద్రశేఖరరావు గారు కూడా గట్లే, చలికాలంలో వచ్చి ఇప్పుడు ఎండాకాలంలోకి అడుగు పెడుతున్నాం. మేము వచ్చింది ఎప్పుడు? వానలు రాకపోయేప్పుడు. కరువు మేమెప్పుడు తెస్తుమే? నీవు చేసిన కర్మ మాకు తగులుకున్నది. నువ్వు చేసిన పాపాలు ఎట్లా నీ పిల్లలకు తగులుకొని జైలుకోతురో, ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి చేసిన నువ్వు అన్యాయము. ఆ వానకాలంలో వానలు పడకపోవడం వల్ల, 23 వానలు పడకపోవడం వల్ల 24 కరువు వచ్చింది. మేము వచ్చింది చలికాలంలో, చలికాలం నుంచి ఎండాకాలం పోతున్నాం. నిజంగానే కాంగ్రెస్ వచ్చినాక కరువు వచ్చిందా లేదా అనేది రేపు వచ్చే జూలై నుంచి సెప్టెంబర్ వరకు వానలు పడుతున్నాయా, వానలు పడతలేవా, కాంగ్రెస్ వల్ల ఏమన్నా ప్రకృతి మన మీద పగబట్టిందని లెక్క అప్పుడు తెలుస్తుంది. అప్పుడే 100 రోజులు కాలేదు మేము వచ్చి, ఇక అది చేయలే ఇది చేయలే. మేము ఉన్నప్పుడు రైతుల ఖాతాల మేము రైతు బంధు 10 రోజుల్లో వేసినాం అన్నాడు. అంటే నిజంగా ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఏమాత్రం కూడా ఊర్లలో అంటుంటారు, ఏ వాడు సిగ్గు లేనోడు రాబాయ్ ఏది పడితే అది మాట్లాడతాడని. నేను అనదలుచుకోలేదు చంద్రశేఖరరావును, కానీ డిసెంబర్లో మొదలుపెట్టి సెప్టెంబర్ వరకు 10 రోజులు కాదు, 10 నెలల వరకు రైతు బంధు పథకంలో రైతుల ఖాతాలలో పైసలు వేసిన లెక్కలాడు ఉన్నాయి. నువ్వు అసెంబ్లీలోనే అవన్నీ బయట పెట్టినా, నువ్వు వస్తావేమో అనుకున్నావు, నువ్వు పారిపోయినావు, రాలే. ఇప్పుడు కూడా నేను సూటిగా
2018 ఎన్నికలప్పుడు మాత్రమే ఎన్నికల ముందు ఖాతాల పైసలు వేసినవు. ఆ తర్వాత ఏ రోజు కూడా 4 నెలల నుంచి